దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ 2023వ సంవత్సరంలో ఈ 2వ నెల ఈ రోజున మీ మధ్యకు రావడం జరిగింది. నా జీవితంలో ఎన్నో మేళ్ళు నేను అనుభవించాను, అవి పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమయంలో నేను ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెదవీడు గ్రామము, మఠంపల్లి మండలము, సూర్యాపేట జిల్లా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నేను పరిచయం చేస్తూ ఉన్నాను. మాది సొంత గ్రామము రాజలక్ష్మీపురం, కొమరాడ మండలము, విజయనగరం జిల్లా, ఆంధ్ర రాష్ట్రం మాది. అలాంటి దేవుడు మమ్మల్ని నన్ను పిలుచుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి దేవుడు నడిపించాడు. అమ్మ నాన్న పేరు చింతాడ సుందరరావు గారు, పుష్పలమ్మ. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఫ్రాన్సిస్ గారు, అదేవిధంగా జాన్ గారు, అక్కుంది కలక్క, అందరికంటే పెద్ద అక్క, వదినలు, అదేవిధంగా అన్నయ్యలు, ఎంతోమంది మేనమామలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు. అందరిని కూడా మరి విడిచిపెట్టి ప్రభు పిలుపును బట్టి, ప్రభు పిలిచాడు కాబట్టి రావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిచయం కొనసాగిస్తున్న అన్నీ విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఇంత దూరంలో దాదాపుగా 700-800 కిలోమీటర్ల దూరంలో, అంత దూరంలో ఇంత దూరం వచ్చి నేను పరిచయం కొనసాగిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థించాలని ప్రభుపేట తెలియచేస్తున్నాం. నేను 21వ సంవత్సరానికే ప్రభు సేవలోనికి రావడం జరిగింది. ప్రభు పిలుపును విని లోబడి రావడం జరిగింది. కాబట్టి నేను ప్రభు సేవ ప్రారంభించి 15 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల నుండి ప్రభు సేవ చేస్తూనే ఉన్నా. మరి మా కొరకు ప్రార్థించండి. పెదవిలో పరిచర్య దేవుడు గొప్ప పరిచర్య అనుగ్రహించాడు, ప్రార్థించండి. అదేవిధంగా మరి బక్కమంతులగూడెంలో ప్రభు పరిచర్య అనుగ్రహించాడు, మరి ప్రార్థించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ప్రియా దైవజనులారా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచిన వాడు అన్యాయస్తుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మరి దయచేసి నమ్మకంగా ఉందాం, బలముగా పరిచర్య చేద్దాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు మరి మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. నా కొరకు ప్రార్థించండి. ఈ మొదటి మరి సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృపణించాడు కాబట్టి దయచేసి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య కొరకు ప్రార్థించండి, ఫేస్బుక్ పరిచర్య కొరకు ప్రార్థించండి, ఈ వ్యక్తిగత సంఘ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న సాక్ష్యాన్ని అందరికీ తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని, అనేకులకు తెలియచేయాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మరి మీ అందరికీ వందనాలు. మీరందరూ నా కొరకు ప్రార్థిస్తారనే ఉద్దేశంతో మొదటగా 2 సంవత్సరాలు ప్రభు సేవకు వచ్చాను, కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పలేదు, మధ్యకి రాలేదు. మరి నూతన సంవత్సరంలో ఎందుకో ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు ఆలోచన బట్టి మరి సాక్ష్యం చెప్తే బాగున్ను. అనేక మంది నాకంటే చిన్న సేవకులు ఉన్నారు, నాకంటే చిన్న సేవకులు ఉన్నారు, వారి సాక్ష్యం అంటే బలాభివృద్ధి పొందుకుంటారు, ధైర్యం తెచ్చుకుంటారనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి నా కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి నాకంటే గొప్పగా దీవించునగాక, బలముగా నాకంటే మిమ్మల్ని అందరినీ వాడుకున్నగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రార్థించండి.